हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल सुनीता टॉक्स एला बहुना चला बहुत अंडोज वीडियो एंटे नु मेल्लो क्वेश्चन अड़गर सो एंटे हिज्रास उंटार कदा सो हिज्रास अंटे नार्मल गा गर्ल्स एंड बॉयस अंटे वाली इंट्रस्ट वस्ताई फीलिंग्स वस्ताई बट वाल सैटिस्फैक्शन पोंदुतू उंटारू अदी वेरु बट हिज्रास एलागा अंटे वाली कोरिकलु उंटाया असलु हिज्रास अंटे अम्मायिला अब्बायिला वाली कोरिक कलिगिते वाळ्ळु कूडा इंटर कोर्स चेस्तुंटारा सो असलु इदि निजमेना सो इवन्नी डीटेल गा मात्लाडदामंडि दीनि गुरिंचि चाला मंदि अडिगारु अन्नमाट ऐ थिंक इन लास्ट टाइम 3 months back కూడా ఇద్దరు అడిగారు బట్ నేను అప్పుడంతా తీసుకోలేదు అన్నమాట అంటే ఈ టాపిక్ గురించి చెప్పాలా వద్దా అని లైక్ తీసుకున్నాను అన్నమాట అండ్ రీసెంట్గా ఒకరు అడిగిన తర్వాత మళ్ళీ ఓకే చేద్దాం దీని గురించి కూడా అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో వాళ్ళ గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేసుకోకుండా అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఉంటుంది కదా సో దాన్ని క్లిక్ చేయండి దానివల్ల మాత్రమే నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో ఇక లేట్ చేసుకోకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం सो वीटे हिज्रास अंटे वालू मगवा अम्मा का सो वीटे पुटू अबाईल का पुड़ता का वीलकोचे फीलिंग्स एला उसे अम्मालाला फीलिंग्स अने वस्तू उ अंटे जड़ वेवाली पूल पेवाली लेदे माटम अम्मालाटी अम्मालाला रड़ी अव्वाली अम्मालाला नड़वाली ఇలాంటి ఫీలింగ్స్ అనేవి వాళ్ళకి వస్తూ ఉంటాయి అంటే పుట్టుకతో వాళ్ళు మగవాళ్ళే అయినప్పటికీ అంటే ఏదో పొరపాటున అనుకోకుండా మేము మగవాళ్ళగా పుట్టాం కానీ మేము మాత్రం అమ్మాయిలమే అని ఫీల్ అవుతూ ఉంటారన్నమాట సో ఇదేంటంటే వాళ్ళకి జెనెటిక్ పరంగా వచ్చేస్తుందండి అంటే జీన్స్ పరంగా కొంతమందికి ఇలా జరుగుతూ ఉంటుంది కానీ వాళ్ళు మోస్ట్లీ 99% కూడా వాళ్ళు మేము అమ్మాయిలమే అని ఫీల్ అవుతూ ఉంటారు సో మరి ఓకే వాళ్ళ అమ్మాయిల ఫీలింగ్స్ వస్తున్నాయి అమ్మాయిలాగే వాళ్ళ బిహేవియర్ కూడా ఉంటుంది ఓకే అంతా బానే ఉంది కానీ వాళ్ళు ఇంటర్ కోర్స్ చేయాలి అంటే ఎలాగ మరి సో దానికి వాళ్ళు పనికొస్తారా లేదా అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ అబ్బాయిలు అంటే వాళ్ళక ప్రైవేట్ పార్ట్ అనేది ఉంటుంది కదా సో దాన్ని కొంతమంది ఏం చేసుకుంటారు అంటే అదొక ఆపరేషన్ లాంటిది ఉంటుందన్నమాట सो अला आपरेशन चुनी वालू दाँ कटेकटर अटे तीसर सो आ पार्टे वाली उड़ू मगवा उड़ून अभी तीनकोनी అక్కడేం చేస్తారు అంటే ఒక జస్ట్ ఏముండదు జస్ట్ ఒక రంధ్రం లాంటిది ఉంటుంది అంటే వాళ్ళు యూరిన్ పాస్ చేయడానికి మాత్రమే కొంచెం ఆ రంధ్రం లాంటిది ఒకటి ఉంటుంది కానీ ఆ పార్ట్ అంతా కూడాను ఆపరేషన్ చేయించుకొని తీసేయించుకుంటారన్నమాట సో అంటే ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే అక్కడ ఒక ప్లాస్టిక్ లాంటిది అమ్మాయిలకు ఉండే ఒక వెజిన లాంటిది ఏంటంటే ఇన్సర్ట్ చేసుకుంటారు అన్నమాట సో అది కూడా ఒక రకమైన ఆపరేషన్ లాంటిది అన్నమాట సో అలాంటిది పెట్టించుకుంటారు ఆ పార్ట్ లో సో అది పెట్టించుకోవటం వల్ల ఏమవుతుంది అంటే ఇంకా నార్మల్ గా ఉన్నట్టుగానే ఉంటుంది సో నార్మల్ గా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు వీళ్ళు ఏందంటే ఎక్కువగా మామూలుగా ఏంటంటే వెనక నుంచి వాళ్ళది చేయించుకుంటూ ఉంటారన్నమాట ఎక్కువ కోరికలు కలిగినప్పుడు ఎవర్తో అయినా సరే అండ్ నార్మల్ గా కలవాలి అనుకుంటే మాత్రం వీళ్ళు ఏందంటే అలా ఇన్సర్ట్ చేసుకొని అమ్మాయిలాగా అది ఆపరేషన్లు చేయించుకొని సో వాళ్ళు అబ్బాయిలతో కలుస్తూ ఉంటారన్నమాట సో అంటే ఖచ్చితంగా వాళ్ళకి కోరికలు వస్తాయి ఎందుకంటే ఒక అమ్మాయిగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అలాంటి కోరికలు కూడా డెఫినెట్లీ వస్తూ ఉంటాయి ఆ కోరికలను వాళ్ళు ఆ విధంగా తీర్చుకుంటూ ఉంటారన్నమాట కొంతమంది ఏంటంటే ఇలాంటి ఆపరేషన్స్ ఇవేం చేయించుకోరండి సో అలానే ఉంచేసుకుంటూ ఉంటారు సో నేను ముందు చెప్పినట్టుగా ఏంటంటే వాళ్ళు వెనక నుంచి అట్లా చేయించుకుంటూ ఉంటారు ఎవరితో అయినా సరే ఫ్రంట్ నుంచి కాకుండా అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కొంచెం మనీ ఎక్స్పెన్స్ చేయగలం అనుకున్న వాళ్ళు ఇట్లాంటి ఆపరేషన్స్ ఇవన్నీ చేయించేసుకొని పూర్తిగా అమ్మాయిలాగా మారిపోతూ ఉంటారు కొంతమంది ఇలానే ఉంచేసుకొని ఎలాంటి ఆపరేషన్లు చేయించకుండా అలానే ఉంచుకుంటారు కానీ బట్ వాళ్ళు మాట తీరు కానీ నడవడిక కానీ వాళ్ళు బట్టలు కానీ వేసుకునే ఇలాంటివి కానీ అంతా సేమ్ టు సేమ్ ఏంటంటే అమ్మాయిలానే ఉంటారన్నమాట
ఇదన్నమాట ఇజ్రాయెల్ గురించి డీటెయిల్స్ అడిగారు కదా, సో ఈ వీడియో ద్వారా మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటుగా ఇంకొక విషయం కూడా చెప్తాను అండి. సో ఇజ్రాయెల్స్ని ఎప్పుడు కూడాను కేర్లెస్గా చూడటం కానీ అంటరాని వాళ్ళుగా చూడటం కానీ చేయమాకండి. సో వాళ్ళు కూడా మనుషులే, సో వాళ్ళ తప్పేం లేదండి. అది వాళ్ళ జీన్స్ అన్నమాట. సో ఆటోమేటిక్గా అలా వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి, ఆటోమేటిక్గా అలాంటి కోరిక కానీ లేదంటే ఆ ఫీలింగ్, అంటే ఒక అమ్మాయిలాగా నేను బతకాలి అనేది వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళ తప్పు మాత్రం ఏ మాత్రం కాదండి. సో అంటే కొంతమంది అలాంటి ఇజ్రాయెల్స్ని చూసినప్పుడు నార్మల్గా ఏంటంటే కొంతమంది కొంచెం దూరంగా వెళ్ళిపోవటం కానీ లేదా ఏదో అంటరాని వాళ్ళు లాగా చూస్తూ బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది. సో అలా చేయమాకండి, వాళ్ళు కూడా మనుషులే అన్నమాట. సో అది అంటే మీరేదో చెయ్యమని కాదు, జస్ట్ వాళ్ళు మనుషులు అనే విధంగా ట్రీట్ చేస్తే సరిపోతుంది అంతేకాని వాళ్ళకి మీరేదో చెయ్యాలి, సంపాదించి పెట్టాలి, దగ్గరికి తీసుకోండి అని కూడా నేను చెప్పట్లేదు. బట్ జస్ట్ క్యాజువల్గా అయినా సరే వాళ్ళు మనుషులు అనే విధంగా ట్రీట్ చేస్తే సరిపోతుంది. సో ఇదన్నమాట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసేసుకున్నాను. డెఫినెట్లీ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో అండ్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్, బై, కీప్ స్మైలింగ్.